విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ గుంటూరు జిల్లా తెనాలలో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి పిలుపుతో చెంచుపేట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు నిరసనకు దిగాయి. అనంతరం విద్యుత్ ఛార్జీల పెంపును నిరసనగా విద్యుత్ కార్యాలయంలో ఉన్న సిబ్బందిని బయటకు పంపి తలుపులు మూసి కార్యాలయానికి బీజేపీ శ్రేణులు తాళాలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం 4 ఏళ్లలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. గతంలో 100 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 1000 రూపాయలు వస్తోందని అన్నారు. అలాగే ప్రజలకు నాణ్యమైన కరెంటు కూడా ఇవ్వడం లేదని, కరెంటు కోతలతో జనం అల్లాడిపోతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన అసమర్థ చేతగాని పరిపాలనతో ఈ రాష్ట్రంలో విద్యుత్ అనేది కూడా ఒక విలాసవంతమైన వస్తువు చేసేసాడు. విద్యుత్తు అనేది నిత్యావసరం నుంచి ఈరోజు చాలా ప్రయారిటీ ప్రియమైన వస్తువుగా తీర్చిదిద్దిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిదే. పదవి ఎక్కిన దగ్గర నుంచి దాదాపుగా 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 100 రూపాయలు విద్యుత్ ఛార్జీ వచ్చే ఇంటికి కూడా ఈరోజు దాదాపుగా 1000 రూపాయలు వచ్చే పరిస్థితికి తీసుకొచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిదే. కాబట్టి ఈ మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి పిలుపు మేరకు ఈరోజు తెనాలి సబ్స్టేషన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కలిసి ముట్టడించడం జరిగింది.